సో నెక్స్ట్ కలర్ చూద్దామండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి వైలెట్, లైట్ వైలెట్ విత్ డార్క్ వైలెట్ కాంబినేషన్. మనకి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ ఉంటుంది కదా, సో మీకు కనిపిస్తున్న కలరే విత్ డార్క్ వైలెట్ కాంబినేషన్లో బార్డర్ అనేది వచ్చేసింది. సో ఫ్రంట్ యోక్ పార్ట్ అనమాట. సో మనకి ప్యారెట్ డిజైన్ ప్రిన్సెస్ కట్లో వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, హ్యాండ్స్ కూడా మనమే స్టిచ్ చేసి ఇచ్చేయడం జరిగిందండి. సో మళ్ళీ మీకు వర్క్ లేకుండా మళ్ళీ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి అన్నా సరే మీకు అమౌంట్ పడుతుంది, సో మన దగ్గర హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనకి బార్డర్ వచ్చేసి పైతాన్ని స్టైల్లో ఉంటుంది. ఫాయిల్ అండి ఇది వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి ప్యారెట్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్లో వచ్చేసింది. ఇది ప్రింట్ కాదు, ఓవరాల్ అది ఫ్యాబ్రిక్లో వచ్చేసింది. ఫాయిల్ ఒకటే మనకి ప్రింట్ వస్తుంది. సో మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. బయట కూడా డ్రెస్ అయితే చూసుకుంటుంటే చాలా బాగుందన్నమాట. సో గేరాస్ అయితే మన దగ్గర పెద్ద గేరాస్ వస్తాయండి. మనం పెద్ద గేరాస్ పెట్టి హెవీ ఫ్యాబ్రిక్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. ఫుల్ శారీలో కస్టమైజేషన్ జరిగినవి అనమాట మన దగ్గర కస్టమైజేషన్ ఇదంతా. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాము, బ్యాక్ నెక్ చూద్దాము ఒకసారి. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనకి పాట్ షేప్, సో మనకి లైక్ డ్రాప్ షేప్ ఉంటుంది కదా, సో ఆ విధంగా తీసుకున్నాము. సో బ్యాక్ సైడ్ అన్నమాట, బ్యాక్ సైడ్ కూడా మనం పాట్ షేప్లో లైక్ డ్రాప్ షేప్ అన్నమాట. సో వైలెట్ విత్ లైట్ పర్పుల్ కాంబినేషన్. సో ఓవరాల్ డ్రెస్ లుక్,